మూర్తి గారు, యా మూర్తి గారు, ఇప్పుడు వ్యవహారం బయట పడనంత వరకు అంతా బాగానే ఉంటుందండి, అంతా సజావుగానే ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యం ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కూడా. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా మీకు మూర్తి గారు, ఇప్పుడు యాత్ర టూ సినిమా తీశారండి. సినిమా తీసినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఓహో డైరెక్టర్కి నిజంగానే చాలా ఇష్టమేమో పాపం జగన్ రెడ్డి అంటే ఏదో సినిమా తీశాడు అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే క్విట్ ప్రోకో సినిమాలో సినిమా వెనక కూడా క్విట్ ప్రోకో ఉంది, హార్స్లీ హిల్స్లో 2 ఎకరాల స్థలాన్ని కొట్టేయటానికి క్విట్ ప్రోకో నడుపుతా ఉన్న డైరెక్టర్ అని తెలిసిందో, ఓరి దీని దుంపదగా ఇదా అసలు విషయం ఏంట్రా బాబు ఇంత బొబలాట పడి సినిమా తీశాడు ఈ డైరెక్టర్ అని అందరూ అనుకున్నారు. కానీ హార్స్లీ హిల్స్ 2 ఎకరాల విషయం బయటపడితే కానీ అర్థం కాల. అందుకనే ఎలక్ట్రల్ బాండ్స్ విషయంగా కూడా అసలు పేర్లు బయటపడితే కదా ఎవరు దేనికి ఎందుకు ఇచ్చారు, ఇచ్చినంత వల్ల ఏమన్నా లబ్ధి పొందిందా లేదా అనేది తెలుసుకోవాలంటే పేర్లు బయటపడాలి. ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యం. రెండోది మూర్తి గారు, ఇవాళ ముఖ్యమంత్రి వాలంటీర్లకు సంబంధించి ఒక సభలో ఒక డైలాగ్ కొట్టాడు, చొక్కాలు మడత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందంట. మిస్టర్ జగన్ రెడ్డి చొక్కాలు మడత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని పెద్ద బిల్డప్ ఇస్తూ ఉన్నావు, ఒక సినిమాకి భయపడతా ఉన్నావా నువ్వు? ఇవాళ అమరావతి ఫైల్స్ అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంటే నువ్వు తమరు గజ 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 వణికిపోతూ ఉన్నారు, దాన్ని ఏ రకంగా ఆపుదాం? ఏదో కోర్టు ఒక్కరోజు ఆగండి అన్నందుకు ఆగ మేఘాల మీద కలెక్టర్లకు ఆదేశాలు, అర్జెంటుగా వెళ్ళిపోండి థియేటర్ల దగ్గరికి వెళ్ళిపోండి, లోపల థియేటర్ లోపల ఉన్న వాళ్ళందరిని బయటికి లాక్కొచ్చేయండి, చొక్కాలు మడత పెడదాం అని డైలాగుని కొట్టినటువంటి నీకు అమరావతి ఫైల్ సినిమా అంటే ఎందుకే అంత భయం? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఒక మాట అన్నారు, నువ్వు చొక్కాలు మడత పెడితే ఇక్కడ మా పార్టీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు రెడీయా? నువ్వు చొక్కా మడత పెడితే మా వాళ్ళు కుర్చీలు మడతాడతారు, నీ కుర్చీ లాగేస్తారు ఇక్కడ. కాబట్టి సినిమా డైలాగులు వద్దమ్మా, నువ్వు బిల్డప్ ఇచ్చే అంత ధైర్యవంతుడు కాదు అని చెప్పి ఒక సినిమాకి భయపడిన రోజున అర్థమైపోయింది అమరావతి ఫైల్స్. ఖచ్చితంగా అమరావతి ఫైల్స్ ఉన్నటువంటి వాస్తవాలు చూపిస్తా ఉంది. నువ్వు రైతుల పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరించావో, ఎంత దారుణంగా వాళ్ళపైన దాడులు చేశావో, ఎన్ని అరాచకాలకు పాల్పడ్డావో ప్రతి ఒక్కటి అమరావతి ఫైల్స్ లో ఉంది, అది ప్రజల ముందుకు వెళ్ళి తీరుతుంది. కాబట్టి సినిమాకి భయపడే నువ్వు డైలాగులు కాసేపు కట్టుపెట్టమ్మా. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకున్నాం. కీప్ వాచింగ్ టీవీ 5.